రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదంటూ ఒకవైపున సిబిఐ వాదనలు రెండో వైపున అవినాష్ రెడ్డి తనకి ముందస్తు బెయిల్ కావాలంటూ తల్లి ఆరోగ్యానికి సమయం మొన్నే చెప్పి నేను ఆమె ఆరోగ్యంలో అయితే సమస్య ఉంటుంది ఎందుకంటే ఐబీపీ అది వస్తుంది కొడుకు జైలుకి వెళ్తున్నాడు ఆల్రెడీ భర్త జైల్లో ఉన్నాడు అన్న అది గుండె జబ్బులకి దారి తీయచ్చు అనేటువంటి అనుమానమేదప్పించి గుండె జబ్బు కాదు ఇంకోటి వాళ్ళు అయ్యో బ్లాక్ అయినాయి అంటే కనుక అది సీరియస్ అవుతుంది అది చెప్పింది నిజమా కాదా తెలియదు ఎందుకంటే నా విమలమ్మ గారు వెళ్ళి పరామర్శించిన తర్వాత జరిగినటువంటి పని ఓవరాల్గా ఈ కథలో చూస్తే కనుక అవినాష్ రెడ్డికి సంబంధించినంతవరకు బెయిల్ అనేటువంటిది ఇక్కడ ప్రాక్టికల్ అంశం అవుతుంది ముందస్తు బెయిల్ వస్తుందా లేదా ఇవాళ విచారణ జరగబోతోంది తెలంగాణ హైకోర్టులో సిబిఐ కర్నూల్లోనే ఉంది ఒకవేళ కనుక బెయిల్ అక్కడ తిరస్కరిస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తానంటాడు అవినాష్ ఎందుకంటే కింద కోర్టు హైకోర్టు తిరస్కరిస్తే సుప్రీంకోర్టు అక్కడ మళ్ళీ వెకేషన్ బెంచ్ అంటాడు కాబట్టి ఇక ఇక్కడ తిరస్కరిస్తే మ్యాక్సిమం అవకాశాలు క్లోజ్ అవుతాయి వాస్తవంగా ఇప్పటికి సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంటే చేసి పడేయచ్చు ఎందుకంటే స్టే ఇవ్వలేదు అలాగే అరెస్ట్ మీద స్టే ఎన్నిసార్లు అడిగినా కూడా ఇవ్వలేదు కాబట్టి చేయొచ్చు కానీ చేయట్లేదు సిబిఐ ఎందుకంటే ఇంకా ఆ అసలు విచారణకు సంబంధించినటువంటి అంశం తేలకపోవడం ఇవాళ సీబీఐ ఏం చెప్తుంది ఇతనికి బెయిల్ ఇవ్వద్దని చెప్పడానికి ఇతన్ని అవినాష్ రెడ్డి కుట్రలో అంటుందా లేకపోతే కనుక సాక్ష్యాల తారుమారులో సూత్రధారి ఉంటుందా సాక్ష్యాల తారుమారులో సూత్రధారి అంటే ఇదే పాత్రధారి కానీ అంటే కనుక యాంటిస్పేటరీ బెయిల్ ఇవ్వడానికి ఇబ్బంది ఉండదు అలా కాకుండా సాక్ష్యాల తారుమారుకు కానీ మడ్రకి కానీ సూత్రధారులు ఒకడని తేల్చిందంటే కనుక డిఫరెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ కథ ఇవాళ్ళకి తేలుతుందా రేపటికి తేలుతుందా అనేది చూడాలి